అందరికీ నమస్కారములు. నేను కలువల అనిత, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జెడ్పిహెచ్ఎస్ నందిమేడారం. ఇంతకుముందు మనం రెండవ పాఠంలో మొదటి భాగాన్ని చెప్పుకోవడం జరిగింది. అందులో రచయిత పరిచయం, ఒకటో భాగంలో ఉన్నటువంటి కప్పగంత లక్ష్మణ శాస్త్రి గారిని, రామచంద్ర గారిని గుర్తు చేసుకోవడం జరిగింది. ఈరోజు మనం పాఠంలోని రెండవ భాగం గురించి తెలుసుకుందాం. ఇక్కడ రచయిత సామల సదాశివ గారు మరొక విషయాన్ని యాది చేసుకుంటున్నారు. ఏంటిది అంటే, మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుతనం కలిగి ఉంటుంది అంటారు. అంటే మహబూబ్ నగర్ వాళ్ళు మాట్లాడేటువంటి తెలుగు భాషలు అనేది అచ్చమైనటువంటి తెలుగుతనాన్ని కలిగి ఉంటుంది అని అంటున్నారు. అట్లా అనుకుంటూ అక్కడి ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిని గుర్తు చేసుకోవడం జరిగింది. వారే సూరవరం ప్రతాపరెడ్డి, మహబూబ్ నగర్కు జిల్లాకు చెందినటువంటి వారు. వారు రాసేటువంటి రచనల్లోనూ పత్రికల్లోనూ మొత్తం కూడా మహబూబ్ నగర్ యొక్క తెలుగుతనం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారి మాటల్లోనూ రాతలోనూ మహబూబ్ నగర్ యొక్క ప్రాంతీయత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క స్వస్థలం నీళ్లు లేని ఇటిక్యాలపాడు. సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క స్వస్థలం నీళ్లు లేని ఇటిక్యాలపాడు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇవి ఒకప్పుడు రాయచూర్ జిల్లాలో ఉండేవి, నిజాం రాజ్యంలోని రాయచూర్ జిల్లాలో ఉండేవి. మరి ఇప్పుడుందా? లేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత, భాషా ప్రయుక్త అంటే భాషను ఆధారంగా చేసుకొని రాష్ట్రాలుగా ఎప్పుడైతే విభజించామో ఆ రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఈ రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి కొంత భాగమేమో మహబూబ్ నగర్లోకి వెళ్ళిపోయింది, కొంత భాగమేమో కర్ణాటకలోకి చేరింది. అంటే అప్పుడు ఉన్నటువంటి రాయచూర్ జిల్లా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకి కొంత భాగం వెళ్ళిపోయింది, కర్ణాటకలోకి కొంత భాగం కలవడం జరిగింది. ఇప్పుడు ఈ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఇటిక్యాలపాడే రెడ్డి గారి యొక్క, అంటే సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క స్వస్థలం. ఇక్కడ ఇటిక్యాల, అలంపూరు అనేటివి ఒకప్పుడు రాయచూర్ జిల్లాలో ఉన్నా కూడా ఇప్పుడు అవి మహబూబ్ నగర్ జిల్లాలో ఉండిపోయాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి, ఇంతకుముందు మనం ఒకటి చెప్పుకున్నాం, వనపర్తి సంస్థానానికి చెందినటువంటి వారు వనపర్తి. తర్వాత ఇక్కడ అలంపూర్ అనేటి చూడండి, ఈ అలంపూర్లో ఉన్నటువంటి ఆలయం బ్రహ్మేశ్వర ఆలయం. అలంపూర్లో ఉన్నది బ్రహ్మేశ్వర ఆలయం. ఈ ఇటిక్యాలపాడు, అలంపూరు రెండు కూడా మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉండిపోయేవి. ఒకప్పుడు అవి రాయచూర్ జిల్లాకు చెందిన తెలుసుకున్నాం. అయితే మీ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయం, దీన్ని పునరుద్ధరించడం కోసం ఎక్కువగా కృషి చేసినటువంటి వారు ఎవరు అంటే గడియారం రామకృష్ణ శర్మ గారు. అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించడంలో చురుకుగా పాల్గొన్నటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు ఒకరు. వీరు మంచి పండితులు, పరిశోధకులు. ఇక్కడ చూడండి, వీరు మంచి పండితులు, పరిశోధకులు, పత్రిక నిర్వాహకులు. వీరు హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడానికి కారకులైన కొందరు ముఖ్యుల్లో ఒకరు. ఆంధ్ర సారస్వత పరిషత్తు, అంతకుముందు ఆంధ్ర సారస్వత పరిషత్తు అనేది లేదు, ఉంటుండే కానీ అది మెల్లమెల్లగా రాజకీయ సంస్థగా రూపుదిద్దుకునేటువంటి పరిస్థితులు ఏర్పడినటువంటి సమయంలో దాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తుగా, అంటే తెలుగు భాషకు సంబంధించినటువంటి గ్రంథాల రచన, పుస్తకాల ముద్రణ, తర్వాత రకరకాలైనటువంటి పరీక్షలు నిర్వహించడం, రకరకాలైనటువంటి సాహిత్య సేవను అందించడం కోసమని ఏర్పాటు చేసినటువంటి సంస్థనే ఆంధ్ర సారస్వత పరిషత్తు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఎప్పుడు ఏర్పడిందంటే 1943 మే 26న ప్రారంభమైంది. 1943 మే 26న ప్రారంభమైంది. అప్పటి నుంచి ఎన్నో రకాలైనటువంటి సేవల్ని మనకు అందిస్తున్నటువంటి పరిషత్తు. ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడడం కోసం కష్టపడ్డటువంటి వారి ముఖ్యుల్లో ఒకరు గడియారం రామకృష్ణ శర్మ గారు. ఈ రచయితకు గురుస్థానీయులు అంటున్నారు. రచయిత అంటే సామల సదాశివ గారు. సామల సదాశివ గారికి వీరు కూడా గురుస్థానీయులే అంటున్నారు. ఇంతకుముందు ఎవరిని గురుస్థానీయులు అన్నారు? కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి దగ్గర ఉండి నేను అనేక జాబులు రాసేవాణ్ణి కాబట్టి, సాహిత్య విషయాలు తెలుసుకున్నాను కాబట్టి వారు నాకు గురుస్థానీయులు అన్నారు. ఇప్పుడు ఇంకెవరిని గురుస్థానీయులు అంటుండో? గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా నా
గురుస్థానీయులు అని చెప్పుకుంటున్నారు. ఎందుకు గురుస్థానీయులు అని చెప్పుకుంటున్నారు అంటే వారి దగ్గర వీరు అనేక సామల సదాశివ గారు అనేక విషయాలు తెలుసుకున్నారు కాబట్టి గురుస్థానీయులు అని చెప్పుకున్నారు. ఇప్పుడు గడియార రామకృష్ణ శాస్త్రి గురించి కూడా యాది చేసుకున్నారు. ఆ తర్వాత వారు నల్గొండ జిల్లా యొక్క తెలుగును కూడా మనకి పాఠంలో గుర్తు చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఒక చిత్రం ఇచ్చాము నల్గొండకు సంబంధించింది. ఈ నల్గొండ అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి వారు అక్కడ ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఎవరు అనట అంటే అంబటిపూడి వెంకటరత్నం గారు. 50 సంవత్సరాల కిందటి వరకు ఏదో ఒక ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారు అనేటువంటి ఉండేటువంటి వారని యాది చేస్తున్నారు. మరి ఆ అంబటిపూడి వెంకటరత్నం గారు ఎవరు ఒకసారి చూద్దాం. వీరు ఇక్కడ ఇచ్చాను చూడండి చిత్రపటం, ఇది అంబటిపూడి వెంకట రత్నం గారు. వీరు రాసినటువంటి కావ్యం వత్సలుడు, వత్సలుడు అనే కావ్యాన్ని రాశారు. అయితే ఈ ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు ఈ అంబటిపూడి వెంకటరత్నం గారి యొక్క శిష్యులు. వీరు రాసినటువంటి రచనల్లో ఏదో ఒకటి కావ్యం ఖచ్చితంగా ఈ పరిషత్తు నిర్వహించేటువంటి పరీక్షల్లో సిలబస్గా ఉంటూ ఉండేది. అంబటిపూడి వెంకటరత్నం గారు రాసినటువంటి ఏదో ఒక కావ్యం మరియు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు రాసినటువంటి సంక్షిప్త వ్యాకరణం అనేది ఖచ్చితంగా ఈ పరిషత్తు యొక్క సిలబస్లో ఉంటూ ఉండేది. ఆ తర్వాత వీరు వేలూరి వారి శిష్యులు, అంబటిపూడి వెంకటరత్నం గారు వేలూరి వారి శిష్యులు అని చెప్తున్నారు. ఇక్కడ సామల సదాశివ గారు ఏమంటున్నారంటే నేను అంబటిపూడి వారి రచనలు ఏం చదవలేదు కానీ నేను కూడా వేలూరి వారి శిష్యులు అని చెప్తున్నారు. ఇక్కడ సామల సదాశివ గారు ఏమంటున్నారంటే నేను కూడా వేలూరు అంటే చూడండి వేలూరి శివరామ శాస్త్రి, అంబటిపూడి వెంకటరత్నం గారు వేలూరి వారి శిష్యులు. ఇంకా వేలూరి వారి ఏకలవ్య శిష్యున్నైనా నేను అని ఇక్కడ సామల సదాశివ గారు అంటున్నారు. నేను అంటే సామల సదాశివ, ఏకలవ్య శిష్యుణ్ణి అంటున్నాడు. ఏకలవ్య శిష్యుణ్ణి అని ఎందుకు అంటున్నాడు ఇక్కడ? ఎందుకంటే ఏకలవ్యుడు అని పేరు విన్నారా మీరు ఇంతకుముందు? ఎట్లా అంటే కౌరవులకు పాండవులకు విలువిద్య నేర్పించినటువంటి వారు ద్రోణాచార్యుడు. అందులో చాలా షార్ప్గా ఉండి చెప్పింది చెప్పినట్టు వినేటువంటి వారు ఎవరు? అర్జునుడు. ఆ అర్జునుడు అంటే ద్రోణాచార్యునికి చాలా ఇష్టం. అందుకోసం తనని విలువిద్యలో అతనికి సాటిరారు అనే విధంగా అతన్ని తయారు చేయాలని అనుకుంటాడు. అనుకుని విలువిద్య నేర్పిస్తూ ఉంటాడు అర్జునికి. ఇంతలో ఏకలవ్యుడు అనే గిరిజన బాలుడు అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చి ద్రోణాచార్యుని అడుగుతాడు, గురువర్య నాకు కూడా ఈ విలువిద్య నేర్పించండి, నేను నేర్చుకుంటాను అని అంటాడు. కానీ ద్రోణాచార్యుడు ఒప్పుకోడు. నేను అర్జున్ని సాటి లేనటువంటి విలువిద్యకారుని చేస్తానని చెప్పాను కాబట్టి నేను నీకు నేర్పించాను అని అంటాడు. అప్పుడు ఏకలవ్యుడు తన పట్టును వదిలిపెట్టదలుచుకోలేదు. ఖచ్చితంగా తను కూడా విలువిద్యకారుడు కావాలనుకున్నాడు కాబట్టి ఏం చేస్తాడు, తన ఆశ్రమానికి వెళ్ళిపోయి ద్రోణాచార్యుని యొక్క విగ్రహాన్ని తయారు చేసుకొని ఆ విగ్రహాన్ని ముందు కూర్చొని గురువు మీద ధ్యాస ఉంచి తను నేర్చుకోవాలనుకున్నటువంటి విలువిద్యను మొత్తం నేర్చుకొని అర్జునితో సమానమైనటువంటి విలువిద్యకారుడిగా మారిపోతాడు. అంటే ఇక్కడ గురుముఖత అంటే గురువు దగ్గర కూర్చుండి ప్రత్యక్షంగా విద్య నేర్చుకోలేదు, పరోక్షంగా నేర్చుకున్నాడు. అలాగే ఇక్కడ అందుకేమంటున్నాడు ఇక్కడ నేను ఏకలవ్య శిష్యుణ్ణి అంటున్నాడు. అంటే ఇక్కడ సామల సదాశివ గారు వేలూరి శివరామ శాస్త్రి దగ్గర ప్రత్యక్షంగా నేర్చుకోలేదు, వారు రాసినటువంటి రచనలు పుస్తకాలు అవన్నీ చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు కాబట్టి నేను వీరి ఏకలవ్య శిష్యుణ్ణి అని చెప్తున్నారు. వీరే కాదు ఇంకొకటి కొండూరి వీరరాఘవాచార్యులు కూడా వేలూరి వారి ఏకలవ్య శిష్యులే అని చెప్పేసి ఇక్కడ ఇంకొక విషయాన్ని యాది చేసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ తెలుగు అయిపోయింది. నల్గొండ తెలుగు గురించి, నల్గొండ తెలుగుకు సంబంధించినటువంటి కవుల గురించి గుర్తు చేసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వరంగల్లు తెలుగు గురించి మనకు రచయిత చెప్తున్నాడు. పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. మరి తెలుగులో కదా పలుకుబడి, నుడికారం, జాతీయాలు ఎలా ఉన్నాయో ఉర్దూలో కూడా వాటికి చాలా ప్రాముఖ్యం ఉంది అట. వాటిని ఏమని పిలుస్తారట అంటే ఉర్దూలో రోజ్ మర్రా మొహావీరా అని అంటారు. ఉర్దూ భాషలో అట్లా అంటారు. మరి ఇక్కడ వరంగల్లు తెలుగు గురించి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు రచయిత అంటే వరంగల్లు తెలుగును టక్సాలి తెలుగు అంటారట.
ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటారట. అసలు మా టక్సాలి అంటే ఏంటి? టక్సాల అంటే టంకశాల. టంకశాల అంటే ఏంటి? నాణాలు తయారు చేసేటువంటి శాల. అక్కడ తయారు చేసినటువంటి నాణాలకే విలువ ఉంటుంది. మనం వేరే చోట ఆ నాణాలు నాకు కూడా తయారు చేస్తుంది, నేను కూడా తయారు చేస్తాను, అలాంటి సేమ్ మిషన్ తీసుకొచ్చుకొని ఒక దగ్గర పెట్టుకొని నువ్వు కూడా నాణాలు తయారు చేసావనుకో, దానికి విలువ ఉంటుందా? ఉండదు. నోట్లు ఏమైనా ముద్రించావనుకో, ఇప్పుడు ఉన్నాయి కదా 500 నోట్లు, ఇట్లా డబ్బులు ఉన్నాయి కదా, నేను కూడా మిషన్ తెచ్చుకుంటే ఇట్లాంటివి ముద్రిస్తా అని చెప్పేసి ముద్రించావనుకో, వాటికి చెల్లుబాటు ఉంటుంది, వాళ్ళు చెల్తాయా? చెల్లవు. దొంగ నోట్లు అని చెప్పేసి తీసుకెళ్ళి జైల్లో వేయడం అనేది జరుగుతుంది. అంటే వాటికి విలువ అనేది లేదు. వేటికి విలువ? ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ తయారు చేస్తేనే వాటికి విలువ అనేది ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తే వాటికి విలువ అనేది ఉండదు. ఇక్కడ కూడా అదే అంటున్నాడు. అంటే టంకశాలలో తయారు చేసేటువంటి నాణానికే విలువ ఎక్కువగా ఉంటుంది. బయట ఎవరు తయారు చేసినా కూడా దానికి విలువ అనేది ఉండదు. అలాగే వరంగల్ తెలుగు కూడా టక్సాలి తెలుగు అంటే కల్తీ లేనటువంటి తెలుగు, అచ్చమైనటువంటి తెలుగు అంటున్నాడు. మరి ఇంకా ఎక్కడి ఉర్దూ టక్సాలి ఉర్దూ? ఢిల్లీ ఉర్దూ టక్సాలి ఉర్దూ అంటే ఇది అసలైనటువంటి సిసలైనటువంటి ఉర్దూ. కాబట్టి దీన్ని టక్సాలి అంటే కల్తీ లేనటువంటి ఉర్దూ, నాణ్యమైనటువంటి భాష. కాబట్టి ఢిల్లీ ఉర్దూని టక్సాలి ఉర్దూ అని, వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అని అంటారు. మీకు ఒక పరీక్షలో ఒకటి అడుగుతాడు, వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అని ఎందుకు అంటారు అని అంటాడు. అంటే టక్సాల అంటే టంకశాల, టంకశాలలో తయారు చేసేటువంటి నాణాలకు ఎంత విలువ ఉంటుందో వరంగల్ వాళ్ళు మాట్లాడేటువంటి తెలుగు కూడా అంత విలువైనది, ఢిల్లీ వాళ్ళు మాట్లాడే ఉర్దూ కూడా అంత విలువైనది. కాబట్టి వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అని, వరంగల్ ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అని అంటారు. దీనికి సంబంధించినటువంటి ఒక ఉదాహరణ మనకి ఇక్కడ చెప్పాడు, చూద్దాం.